హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే అఫీషియల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెష్గాను. సో ఫస్ట్ వీడియో మనమే చేస్తున్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, టెక్నాలజీ చేసినటువంటి అంటే బీఏ బీటెక్ వాళ్ళు కానీ, మ్యాథ్స్ చేసిన వాళ్ళు కానీ, కామర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కానీ, బయాలజీ కానీ, బిజినెస్ కానీ, కంప్యూటర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే బీఏ బీటెక్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ చేసినటువంటి వాళ్ళు, ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ చూసుకున్నటువంటిది 0 to 2 years ఎక్స్పీరియన్స్ అని, అంటే 0 అంటే ఈజ్ నథింగ్ బట్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. హాయ్ గైస్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అఫీషియల్ పేజ్లో ఉన్నాం. ఈ డాష్బోర్డ్ మనం ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ రూరల్, కేవలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రజెంట్ ఈ ఓపెనింగ్స్ అన్నీ ఉన్నాయండి, తెలంగాణలో కాదు. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి రిటైల్ బ్యాంకింగ్. ఈ మీకు పోస్టింగ్ కనుక వచ్చినట్లయితే రూరల్ ఏరియాలో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి, ఫ్రెషర్స్ ఎంట్రీ 0 to 2 years ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ కంపల్సరీగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ మనం జాబ్ పర్పస్ కనుక చూసుకున్నట్లయితే అండి, కంప్లీట్గా ఏంటంటే రిలేషన్షిప్ విత్ రూరల్ బ్యాంకింగ్ అకౌంట్స్, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత దగ్గరుండి మనం అకౌంట్స్ అనేది ఓపెన్ చేయించాలి. అలాగే కస్టమర్ నీడ్స్ అండ్ వర్కింగ్ విత్ ది కస్టమర్ హెల్ప్ టు ది మేక్ టు ది రైట్ డెసిషన్ టు దేర్ అకౌంట్స్. సో వాళ్ళకి ఏ అకౌంట్ అయితే కరెక్ట్గా సూటబుల్ అవుతుందో ఆ అకౌంట్ని మనం సూచించి వాళ్ళకి ఆ అకౌంట్ ఓపెన్ చేయించాలి మన దగ్గరుండి. అదేవిధంగా బ్యాంక్ తాలూకా అప్డేటింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆల్ ది ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ టు ది ఎన్ష్యూర్ హై క్వాలిటీ అసిస్టెన్స్, అంటే బ్యాంక్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషను చేసేటట్టుగా మనం మన యొక్క జాబ్ రోల్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే మిగతా విషయాలు మనం చూసుకున్నట్లయితే కస్టమర్కి కేవైసీ నామ్స్ అనేవి మనం దగ్గరుండి మ్యాండేటరీ కాబట్టి కేవైసీ అనేది, అంటే మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించినటువంటి వివరాలు మనం దగ్గరుండి వాళ్ళకి ఏ తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేసేటట్టుగా మనం చూడటం. ఎన్ష్యూరింగ్ ది అకౌంట్ యూసేజ్ కన్సిస్టెంట్లీ మెయింటైన్ ది హెల్తీ ఆఫ్ అకౌంట్, అంటే ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసే ఉండాలని చెప్పేసి వాళ్ళకి చెప్పటం. ఈ విధమైనటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. మెయిన్ పాయింట్స్ నేను చెప్పాను, మిగతా వివరాలు ఒకసారి మీరు క్లియర్గా 1-2 సార్లు చదవండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ చేసినటువంటి వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అప్లై చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడాను ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసినట్లయితే డెఫినెట్గా మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో చాలా పోస్టులు ఉన్నాయండి, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ అప్లై అనే బటన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకి యూ డు నాట్ నీడ్ టు హ్యావ్ అన్ అకౌంట్, మనం అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదంటే అప్లికేషన్కి, ఓకే వెరీ గుడ్. ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ ఇమ్మన్నాడు, ఓకే ఇచ్చాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ నెక్స్ట్ కొట్టాము. కొట్టినట్టయితే కన్ఫర్మ్ యూఆర్ ఐడెంటిటీ, సో వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మన ఒక మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుందంట, ఆ కోడ్ ఇమ్మని చెప్పేసి వీడు చెప్తున్నాడు. ఆ కోడ్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఆ కోడ్ మనకి చూసుకున్నట్లయితే 500129 అని చెప్పేసి మనకి రావడం జరిగింది. వెరిఫై అని చెప్పేసి కొడదాము. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, ఓకే అయింది. అయిన తర్వాత మనకి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, టైటిల్ మిస్టర్ మిస్సెస్ అని ఇస్తాము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము, ఈమెయిల్ అడ్రస్ మనం ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం కాబట్టి, ఇంకా మొబైల్ నెంబరు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇచ్చేసి ఉంటాం మనం.
తర్వాత మేలు, తర్వాత మీ యొక్క మ్యారేజ్ అయిందా లేదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అడిషనల్ యాడ్ నేషనల్ ఐడెంటిటీ అంటే పాన్ కార్డ్ అనమాట. పాన్ కార్డు యొక్క నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండియాను, ఆంధ్రప్రదేశ్ అని ఇస్తాము. మీ యొక్క సిటీ ఏదైతే, సిటీ పిన్ కోడ్ ఇస్తారు. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కంప్లీట్ అడ్రస్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ తాలూకు వివరాలు అన్నీ కూడా ఇస్తారు. ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేసుకున్నట్లయితే ప్రజెంట్ శాలరీ ఎంత ఉంటే అంత శాలరీ ఇస్తారు. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. కవర్ లెటరు ఉంటే కవర్ లెటరు పెడతారు. నేను కింద డిస్క్రిప్షన్లో కవర్ లెటర్ ఇస్తాను. ఆ కవర్ లెటర్ యూజ్ చేసి మీరు మార్క్ చేసి పెట్టండి కవర్ లెటర్ అనేది. తర్వాత మీ యొక్క ఫోటో ఇక్కడ అటాచ్ చేస్తారు. ఫోటో అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ క్వశ్చన్స్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనకి అడగడం జరిగిందండి. ఈ క్వశ్చన్స్ మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదివరకు మనకి ఏమన్నా క్రిమినల్ కేసు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. లేవు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఎటువంటి కేసులు లేవు అని చెప్పేసి ఎగ్రీ అని పెడతాము. తర్వాత మీరు యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఇదివరకు ఏదైనా కంపెనీలో వర్క్ చేసుకున్నట్లయితే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, రేటింగ్ అడుగుతున్నారు. ఆ రేటింగ్ ఇదివరకు మీరు వర్క్ చేసుకున్నట్లయితే ఆ రేటింగ్ 3 అని ఇస్తారు, లేదంటే ఎన్ అని పెట్టేస్తారు. డ్యూ యూ హ్యావ్ ఇమీడియట్ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో అంటే వర్క్ చేస్తే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెట్టేసండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఉంటే పెడతారు, లేదంటే 1 అని పెట్టేస్తారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి ప్రకారం పెట్టండి. హ్యావ్ యూ క్లియర్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ అంటే ఓకే డిగ్రీ కంప్లీట్ అయిందా, 12th కంప్లీట్ అయిందని అడుగుతున్నారు, ఓకే అని ఎస్ అని పెట్టండి. డూ యూ హ్యావ్ ది రిలీవింగ్ లెటర్, ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినట్లయితే రిలీవింగ్ లెటర్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. వర్క్ చేసినట్లయితే రిలీవింగ్ లెటర్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే ఎన్ అని పెట్టేసండి. హ్యావ్ యూ క్లియర్ ది గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, క్లియర్ చేశారని అడుగుతున్నారు, క్లియర్ చేస్తే ఎస్ అని పెట్టండి. డూ యూ హ్యావ్ ది టూ వీలర్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసండి. ఆర్ యూ ఓపెన్ ఫర్ ది ఫీల్డ్ సేల్స్ రోల్, ఫీల్డ్ సేల్స్ రోల్కి మీరు చేయడానికి మీకు ఓకే అని అడుగుతున్నారు, ఓకే అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసండి. వాట్ ఈస్ ది నోటీస్ పీరియడ్ కరెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఒకవేళ ఉంటే నోటీస్ పీరియడ్ 1 మంత్ అని పెట్టండి, సరిపోతుంది. డూ యూ హ్యావ్ ది టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి. డూ యూ హ్యావ్ ది ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ సేల్స్ రోల్, ఫీల్డ్ సేల్స్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారు, ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసండి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఈ సిగ్నేచర్ ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసి సబ్మిట్ అని కొట్టేస్తే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఇంకేదన్నా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ వీడియోస్ అని నేను అందిస్తూ ఉన్నాను. మీ నుంచి నేను కోరుకునేది లైక్ చేసి మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.